మీ జీవితంలో ఎప్పుడన్నా అనుకున్నారా, సాయం టైం ఏంటి ఇట్లా వేస్ట్ అయిపోతుంది, వై టైమ్ ఇస్ సో స్లో, అరే జీవితం పోతుంది ఏం చేశాను, వాట్ హ్యావ్ ఐ అచీవ్డ్ ఇన్ లైఫ్. కానీ దేవుని ఆలయంలో ఒక్క నిమిషం గడుపుతా బెటర్ దెన్ 1000 డేస్ ఎల్స్వేర్. ఇట్ ఇస్ ట్రూ. మన దేవుడు అన్యాయస్తుడు కాదండి, ఆయన ఎవరికి అచ్చు అస్సలే ఉంటాడండి. అచ్చు ఉంటాడా దేవుడు? అబ్బా, లోకంలో గనులే చూడండి, మన కొంచెం వాళ్ళకి ఏదైనా ప్రేమను చూపిస్తానికి గౌరవిస్తాను చేస్తే వాళ్ళే తిరిగి చేసినప్పుడు వాళ్ళు హోతాకు తగినట్టుగా చేస్తారు. మరి దేవాది దేవుడు, హీ విల్ నెవర్ ఓ ఎనీథింగ్ టు ఎనీబడి. నోబడి కెన్ సే గాడ్ యు ఓ మీ. ఆ మాట అననోడు దేవుడు, అసలు ఒప్పుకోడు దేవుడు. దేవుడు ఎప్పుడు ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ ద గివర్, ఐ గివ్ అండ్ ఐ ఆల్సో కీప్, ఐఎమ్ ఆల్సో ద కీపర్. ఇచ్చే దేవుడు, కాపాడే దేవుడు, మాటను కాపాడే దేవుడు. ఆయన మీ జీవితంలో ఇచ్చిన ప్రతి మాటను కాపాడతాడండి, ఎందుకంటే ఆయన నోటి నుండి వచ్చిన మాట ఆయన ప్రెస్టేజ్కి లెక్క. ఇట్ ఈస్ నాట్ మన మాట. మన అనేక సార్లు ఉద్రేకాల్లో కొన్ని మాటలు అనేస్తాం, దాని తర్వాత అది నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతాం కదా. కానీ దేవుడు అలాంటి కష్టపడాల్సిన అవసరం లే. ఆయన మాట పలుకుతే అయిపోయింది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఆమెన్ అండ్ ఎస్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు ద్వారంగా ప్రతి మాట ఆమెన్ అవునండి. అది యేసు ద్వారంగా మనం ఏమడుగుతున్నామో మనం పొందుకున్నాము. ఇక్కడ ఇంకనూ ఎవరైనా మీ జీవితంలో దేవునికి ఇవ్వని వారైతే డోంట్ వేస్ట్ ద టైం, డోంట్ వేస్ట్ ఆపర్చునిటీస్. మన మంచి దినాల్లో ఉన్నాం. పోరాట సమయము, కష్ట సమయము మన ముందుంది. ఇప్పటికే ఎన్నో స్థలాల్లో ప్రారంభించబడింది. కానీ మనం ఎంతగా నిలబడతామో నేను ఒకటే అంటాను, మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, ఈ లోకల్లో పోరాటాలంతా కొంతకాలమే చెప్పండి ఒకసారి.